ఇదేం చెప్పను సార్ ఇది హౌసింగ్ లోన్ ఫ్లాట్ సార్ హౌసింగ్ లోన్ ఇది ఇది ప్లాట్ ఆ ఆ ఏం చేశారు దీని కొట్టేశారు మేము రూమ్ కట్టుకొని ఉన్నాము 2020 నుంచి బాగా ఇబ్బంది పెడుతున్నారు చాలా మంది ఉన్నారు ఫ్లాట్లు ఎవరైతే నిధి లేని నోరు లేని అమాయకులు ఉంటారు ప్రతి ఒక్కరిది ఏమీ ఇలాంటియా ఉన్నారు ఈ 2 సెంట్లు ఇలాంటి 6000 ఉన్నాయా 6000 ఫ్లాట్లు ఏమన్నలేదు చిత్తూరు చిత్తూరు దగ్గర ఇది రేణిగుంట మండలం కరకంబడి తాతయ్య ఎంపీటీసీ ఎంపీపి సుజాత వాళ్ళిద్దరూ చేసే దౌర్జన్యాలు చిన్నవి కాదు ఆ రేణిగుంట మండలంలో ఉండే గ్రామాలన్నీ కూడా తాగేసి వచ్చి చెయ్యి పట్టుకొని నన్ను ఈడ్చుకెళ్ళి రోడ్డు మీద పెట్టేశారు నాన్న ఫుల్ తాగేసి వచ్చి నువ్వు కూపును గురించి నాకు ఎందుకు ఇచ్చినావా వయసు పెట్టించినావు తాగేసి బురదలో పెట్టేశారు నన్ను రోడ్డు మీద మట్టి రోడ్డు బురదలో కూర్చొని వానకి రోడ్డు మీద ఎందుకు చెప్తావు చలి జ్వరం వచ్చేసింది లేబరు తిరుపతిలో ఉన్నాడు నేను ఒక్కదాన్ని మిమ్మల్ని అనేసి అంటాడు కోసేస్తాడంట మమ్మల్ని వాళ్ళందరూ ఇప్పటికి దగ్గర దగ్గర తక్కువ అంటే 2000 ఫ్లాట్ల దాకా మింగేసి ఉంటారు 2020 నుంచి ఒకటి కాదు రెండు కాదు ఈ 6000 కాదు దీని చుట్టూరు మళ్ళా లేని వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళు ఇంకొక 2000 మంది ఉంటారు వాళ్ళకంది వాళ్ళకందరికీ కూడా పట్టాలు ఉన్నాయి వాటి తీసుకురాని అడిగినారు ఈ ఫోటోలో ఉన్న ఎవరితో చెప్పుకుంటావని కాదు నాన్న ఎవరిని తీసుకొత్తాక తీసుకురా ఆడంతు నీయంతు చూస్తామని అన్నారు అది అసలు ఆయన మాట నాకు ఆ మాట గురించి అయినా నువ్వు నాకు సహాయం చేసి నన్ను ఇంట్లో పెడతావో లేదా అలాగే నువ్వు రోడ్డు మీద పెడతావో నీదే దయ ఎంఆర్ఓని అడిగితే నాకు సంబంధం లేదమ్మా ఇది నేను ఇవ్వలేదు అనేసి అంటాడు ఆడే ఇచ్చాడు కానీ ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఇచ్చాడు అనికి ఎంఆర్ఓ ఆఫీస్ లో గానీ పోలీస్ స్టేషన్ లో గానీ ఎక్కడ న్యాయం జరగలేదు మాకు అందరూ వాళ్ళ మనుషులే కోర్టుకు వెళ్ళామనేసి బయట లాగేసేసింది పక్కన ఇల్లు అని చెప్పాను కదా ఈ రవీంద్ర సుబ్బు వాళ్ళదే ఆ పక్కన ఫ్లాట్ ఈ ఫ్లాట్ వీళ్ళకే కావాలంట ఈ జాగా బూతులు కావవి ఈ ముంజలు హౌసింగ్ లోన్ లో ఉండే జాగా సార్ హౌసింగ్ లోన్ లో మేము అక్కడ ఉండలేము అసలు ఏమో చేస్తున్నారు కరెంట్ మీటర్ అప్లై చేసుకుంటే కరెంట్ మీటర్ వచ్చింది లైన్ మ్యాన్ వాళ్ళకి ఫోన్ చేయించి మీటర్ మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి డబ్బులు కూడా కట్టేసారు కరెంట్ మీటర్ కూడా ఓకే చేసి కరెంట్ డబ్బులు కట్టేస్తే వాళ్ళు ఎత్తుకొని వచ్చిన దాన్ని మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పి మళ్ళీ ఎత్తుకొని వెళ్ళిపోయినారు ఎత్తుకొని వెళ్ళిపోవాలి ఇవ్వలేదు పక్క చెల్లెలికి సొంత ఇంటి కళ అన్నాడు ఉన్న ఇంటిని కొల్ల కొడుకు మరి లాగేసుకుంటా ఉన్నారు ఈ స్థలం ఎప్పుడు 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 కొనుక్కున్నారు మీరు 2004లో మీకు ప్రభుత్వం ఇచ్చింది ఇచ్చినాక 10లో హౌసింగ్ లోన్ ఇందిరమ్మ పథకం కింద లోన్ పెట్టుకున్నాము మీకు 2004లో మీ ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్ ను వీళ్ళు లాగేసుకుంటున్నారు అంతే కదా ఇన్ని ఏళ్ళ నుండి 2020 నుంచి లాగేసుకుంటున్నారు మీరు ఆడవాళ్ళు మీరు ఏం చేయగలరు ఏమి చేయలేము మేము ఏం చేయగలం ఒక బిడ్డని కనగలం తల్లిగా కానీ అలాంటి తల్లిని రోడ్డు మీద లాగేశారు అవును మేమేమీ చేయలేము ఒకవేళ ఏదైనా చేస్తే ఎలా ఉంటుంది క్షమించాలి ఇది ఒక్క కుటుంబం సమస్యగా నేను దీన్ని చూడట్లేదు ఇది ఇల్లు కబ్జా పెట్టడం అనేది ఎప్పుడు ఎవరైతే రౌడిజం చేయగలరో గుండాయిజం చేయగలరో వాళ్ళకి నచ్చితే లాగేసుకోవటం అనేది గుండా ప్రవృత్తి అది రేణిగుంట తిరుపతిలోని రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారకరామానగర్లో వైసీపీ ఎంపీ ఎంపీటీసీ ఈ డిప్యూటీ ఎంపీపీ వీళ్ళు ఉంటున్న ఇల్లు 2004లో అప్పటి ప్రభుత్వం ఇచ్చింది వీళ్ళకి ఇంకా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పుడు ఇచ్చిందే కదమ్మా చంద్రబాబు గారి ప్రభుత్వం వైసీపీ రాజశేఖర గారి ప్రభుత్వంలో అంటే ఒక ప్రభుత్వం వీరికి స్థలం ఇస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇస్తే దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో వీళ్ళ పక్కనే ఉన్న ఈ వైసీపీ ఎంపీటీసీ మాకు ఆ స్థలం కావాలని చెప్పి వీళ్ళని ఇలాంటి వాళ్ళు చెప్పడం
ఒక ఆడవారిని మనం తిట్ట మనకు ఊహించలేనంత భూతుపదజాలంతో తిట్టి కొట్టి బెదిరించి మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకుంటే కోర్టుకు వెళ్తే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళిన ఎంఆర్ ఆఫీసు మేము మాకు సంబంధం లేకుండా వచ్చేసిందని చెప్పి చూస్తే వాళ్ళు కూడా దాన్ని తప్పుదోవని పెట్టించి వాళ్ళు కూడా దీన్ని శాంక్షన్ చేసి దాదాపు 20 సంవత్సరాలుగా ఉంటున్న వాళ్ళని ఈరోజున బయటికి నెట్టేశారు. ఇది ఒక్కటి పేదలకి ఇలా జరుగుతూ ఉంటే ఇంకోవైపు ఇది డబ్బుల వాళ్ళు కూడా ఆలోచించాల్సిందే. వైసీపీ ఉన్నప్పుడు నేను చెప్పింది 2019 ఎలక్షన్స్లో యథా రాజా తథా ప్రజ అంటారు. నాయకుడు ఏం చేస్తాడో కింద స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా అదే చేస్తారు. చిట్ట చివరి స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా అదే చేస్తారు, అంతకు మించి కూడా చేస్తున్నారని చెప్తా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి ఇంకొంచెం భయం ఉంటుంది, వాళ్ళకి ఆ భయం కూడా ఉండదు. తీవ్రవాద ఉద్యమాలు ఎందుకు వస్తాయంటే తుపాకులు పట్టుకోను ఎదురు తిరగాలని ఎందుకు వస్తుంటే శ్రీలంక లాంటి దాంట్లో దేశంలో కూడా అంత ప్రధాన ఆ దేశపు అత్యంత అధినేతను కూడా ఇల్లు లోపలికి వెళ్ళిపోయి వచ్చి ప్రజల ఆగ్రహం ఉందంటే ఇలాంటి పనుల వల్లే. అధికారం ఉంది కదా అని చెప్పి పై స్థాయి నుంచి చిట్ట చివరి స్థాయి వరకు అధికారం మదవెక్కి కొట్టుకొని ఇలా దౌర్జన్యాలు చేస్తే తీవ్రవాద ఉద్యమాలే వస్తాయి. జనసేన నిజంగా నా ఆవేదన కూడా చాలా సందర్భాల్లో చాలా గత రెండున్నర దశాబ్దాలుగా నేను చూస్తుంది ఈ సమస్యలు చాలా ఎక్కువ. ఇవి నన్ను చాలా కదిలించినాయి. జనసేన కానీ దాని ముందు సిపిఎఫ్ అని పెట్టడానికి కూడా ఇలాంటి సమస్యలే ముందు నన్ను కదిలించినాయి. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని అనుకుంటాం, ఎవరి దగ్గర లాక్కో కానీ మనకు వచ్చినప్పుడు దాన్ని కాపాడకూడదు అనుకుంటాం. కానీ ఎవడో బలం ఉన్నాడో బలిసున్నాడో వచ్చి లాగేసుకుంటానంటే మనం ఎక్కడికి వెళ్తాం? పోలీసులు సహకరించక, రెవెన్యూ శాఖ సహకరించక, కోర్టులు సహకరించకపోతే ప్రజలు ఏం చేస్తారు? ఈ వైసీపీ ప్రభుత్వం 2019 నేను చెప్పింది నాకు ఎందుకు వీళ్ళంటే చిరాకంటే అధికారం మదంతో ఎక్కి కొట్టుకుంటారు. ఒక్క నాయకుడు లంచాలు తీసుకున్నా కబ్జాలు చేసిన ఒక నాయకుడు తీసుకుంటే మనం భరించగలం. కానీ ఆ నాయకుడి తాలూకు లక్షణాలు ప్రతి గ్రామం ప్రతి పంచాయతీకి వెళ్ళిపోతే ప్రతి చోట మినీ వైఎస్ఆర్సీపీ అధినాయకుడే ఉంటాడు. అక్కడ వైజాగ్లో కూడా నేను చెప్పాను వీళ్ళు కనిపించిన కొండనల్లా మింగేస్తారని చెప్పాను. అలాగే మొన్న నాకు తెలిసిన ఒక పెద్ద స్టూడియో ఓనర్తో మాట్లాడుతూ ఉంటే ఆయన ఒకటి చెప్తా ఉన్నాడు, అన్నయ్య గారికి మీ స్టూడియో నచ్చిందంటే ఆయన తీసుకుంటారంట. మీ అన్నయ్యకి మా స్టూడియో నచ్చడం ఏంటో తీసుకోవడం ఏంటో వేరే దారి లేదు, మీరు అమ్మాల్సిందంతే. ఆ స్థాయి వ్యక్తుల నుంచి ఇలాంటి అట్టడుగు బీద స్థాయి మన వాళ్ళకు కూడా ఇదే జరుగుతుందంటే దీన్ని ఎక్కడో మనందరం కలిసి దీన్ని ఎదుర్కోకపోతే ఈ అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి. అందుకని నాకు మొన్న కూడా అసలు జనవాణి ప్రారంభం అవ్వడానికి కూడా మా ఇల్లు కూల్చేశారంటేనే అమ్మాయి అడిగినందుకు వైసీపీ వాలంటీర్ అమ్మాయి చెల్లెలు ఇల్లు కూల్చేయడమే కాకుండా వాళ్ళ అన్నయ్య అనుమానాస్పదమైన పరిస్థితుల్లో చనిపోతే ఈరోజు వరకు దిక్కు లేదు. దాని గురించి నేను వ్యక్తిగతంగా చెప్పాను, పర్సనల్గా తీసుకుంటానని చెప్పడానికి కారణం నా దగ్గరికి వచ్చి ఒకళ్ళ సమస్య చెప్పినప్పుడు వాళ్ళ సంబంధితులైన వ్యక్తుల్ని మీరు అనుమానాస్పదంలో మరణించి స్పందన లేనప్పుడు ఖచ్చితంగా అది నేను చాలా ప్రత్యేక పరిస్థితుల దృష్టితోనే చూస్తాను దాన్ని. అలాగే ఈ రోజున హోంమంత్రి ఉన్నారు, ప్రతి క్యాబినెట్లో ఉన్న ప్రతి వైసీపీ మంత్రికి సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా మీరు దీన్ని దయచేసి పరిష్కరించండి. ఏ ఎంపీటీసీ అయితే లాక్కున్నాడో స్థలాన్ని తిరిగి వాళ్ళకి ఇప్పించండి, లేదంటే మీరు వైసీపీ నాయకులకి చెప్తున్నా ప్రజల ఆగ్రహాన్ని మీరు తట్టుకోలేరు, ఉరుక్కులు పరుగులు తీస్తారు మిమ్మల్ని. మీరు అంత ఇరిటేట్ చేస్తున్నారు మనుషుల్ని, మీరు మహా ఇరిటేట్ చేస్తున్నారు మీరు మనుషుల్ని. మీరు మీ నాయకులు మీరు సరి చేసుకుంటారా లేదంటే మమ్మల్ని ఇలాగే రోడ్ల మీదకి వెళ్ళి బూతులు తిడతారా అది మీ ఇష్టం, కానీ దాని పర్యావసానాలు కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు రౌడీలు కావచ్చు,
ఫ్యాక్షనిస్టులు కావచ్చు, ఎర్రచందనాన్ని దొంగలించే స్మగ్లర్లు కావచ్చు, గుండాలు కావచ్చు. మేము చెప్తున్నాం, జనసేన కానీ జన సైనికులు కానీ మా ఆడపడుచులు కానీ మా వీర మహిళలు కానీ మేము భయపడే ప్రసక్తి లేదు. నాకు నిజంగా చాలా బాధగా ఉంది, నాకు చాలా ఆవేదన ఉంది. మా వంతు తీసుకెళ్తాం దీన్ని, కానీ ఇది నాకు చాలా ఆవేదన కలిగించిన అంశం. ఒక వృద్ధాప్యంలో ఉన్న తల్లిని ఏ ముఖ్యమంత్రి తెలియట్లా మీ అమ్మగారిని ఎంత పదిలంగా చూసుకుంటారు, ఎంత గౌరవంగా చూసుకుంటారు మీ అమ్మ మీ తల్లిగారిని. అలాగే ఇలా కూర్చోబెట్టి ఆవిడ నెట్టేస్తారు ఈ వయసులో ఆవిడ్ని ఇంట్లో నుంచి. ఇదా చేతులు నిమిరి ముద్దులు పెట్టేది దీనిక, ఇళ్లలోంచి గెంటేయడానిక? ఏ నవ్వు చప్పట్లు కూడా కాదు, నిజంగా ఆవేదనతో మాట్లాడుతున్నాం. మనం మారాలి. నిజంగా ఆవేదన కలిగించేది ఇది. మనం ఏదో ఒక ట్వీట్లు పెట్టేసో ఒక సోషల్ మీడియాలో ఉండే అకౌంట్లు పెడితే సరిపోదు, బయటికి రావాలి ఒకసారి, అవసరం అవుద్ది ఒకసారి. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ రోజులు రావాలి. ఈరోజు వైసీపీ ఉండవచ్చు, ఈరోజు వైసీపీ ఉండి రేపొద్దున ఇంకొక లెవెల్ రావచ్చు. ఇలాంటి అన్యాయాలు ఎప్పుడు జరిగినా 10 మంది బయటకు వచ్చి చొక్కా పట్టుకొని నిలదీస్తే తప్ప మనుషులు మారరు, ఇక్కడ భయపడరు. పట్టుమని 10 మంది నలుగురు లేరు ఇల్లు, ఎంత ధైర్యం ఉండాలి వీళ్ళకి? నా మీద బోల్డన్ని రకరకాల మాట్లాడుతుంటారు, నన్ను చాలా బెదిరిస్తూ ఉంటారు. నన్ను కూడా నేను సిద్ధం వాటికి, నేను అస్సలు భయపడను వాటికి. అస్సలు నాకు చిరాకు గుండాలంటే మీరు డబ్బులు సంపాదించుకోండి, దోపిడీలు చేయండి. ప్రజల మాన ప్రాణాలు ఆస్తులు జోలికి వస్తే మటుకు తోలు తీసి కూర్చోబెట్టాలనిపిస్తుంది, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. వెనకడుగు వేసేది లేదు ఇలాంటి వాటికి. ఖచ్చితంగా మా స్థానికంగా మా నాయకులు కూడా తెలియజేస్తామమ్మా, నేను మాట్లాడతాను. ప్రత్యేకించి మార్పు రావాలని కోరుకుంటున్నాను, మీ ఆస్తి మీకు ఉండాలని తిరిగి దక్కాలని కోరుకుంటున్నాను. నేను నాదేని కృషిని ఖచ్చితంగా బలవంతం చేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి. అలాగే ఒకసారి చెప్తున్నాను, వైసీపీ చిత్తూరు జిల్లా వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాం, ఇక మీదట వాళ్ళ మీరు వాళ్ళ జోలికి వచ్చి వాళ్ళు ఏదైనా వస్తే నేను మీకు చెప్తున్నా, స్వయంగా నేనే వస్తాను మీ దగ్గరికి. అలాగే ఇది ఎన్ని వేల ప్లాట్లు అమ్మా? ఇది ఒక్కటి కాదు, 6,000 ప్లాట్లు, ఇప్పటికీ 2,000 ప్లాట్లు వీళ్ళు కబ్జా చేసేసారని చెప్తా ఉన్నారు. ఆ రిపోర్ట్ కూడా దీంట్లో ఉందని చెప్తా ఉన్నారు. ఇది మనకి ఇవ్వబోతున్నారు, ఖచ్చితంగా అక్కడ మాట్లాడతాం. అక్కడికి చూసాను నెక్స్ట్ సార్.